Gora Arogyam channel ku swagatam. Ee roju manam diarrhea lakshanalu teeskovalsina jagratalu chikitsa nivarana margala gurinchi telusukundam. Rojuku 3 antakanna ekkuva sarlu neela virochanalu avadanni diarrhea ga bhavistaru. Neela virochanalaku chala varaku virus bacteria ye karanam. Pradhananga kalushitamaina neeru aaharam dwara ఇవి ఒంట్లోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లు కలుగజేస్తాయి. దీని లక్షణాలు: విరోచనాల మూలంగా ఒంట్లో నీటి శాతం పడిపోవటమే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దీంతో రకరకాల లక్షణాలు బయటపడతాయి. తొలి దశలో నిస్సత్వ అలసిపోవటం, నోరు తడారటం, కండరాలు పట్టేయటం, తలనొప్పి, మూత్రం రంగు మారటం, మూత్రం అంతగా రాకపోవటం, కూచుని లేచిన తర్వాత తల తేలిపోతున్నట్లుగా అనిపించడం వంటివి ఉంటాయి. నీటి శాతం మరీ తగ్గిపోతే కడుపు నొప్పి, ఛాతీ నొప్పి, తికమక పడటం, ప్రేలాపనలు, చెమటలు పట్టకపోవడం, కళ్ళు లోతుకుపోవడం, చర్మం పొడిబారటం, ముడతలు పడటం, రక్తపోటు పడిపోవటం, గుండె వేగం పెరగటం, జ్వరం వంటివి వేధిస్తాయి. మామూలుగా కన్నా ఎక్కువ పలుచగా ఎక్కువసార్లు విరోచనాలు అవుతుంటే పిల్లల్లో డయేరియాగా భావిస్తారు. చిన్నపిల్లల్లోనైతే మామూలుగా కన్నా రెట్టింపుసార్లు విరోచనాలు అవుతుంటే సమస్య ఉన్నట్లే. అదే పెద్ద పిల్లల్లో రోజుకు 3 అంతకన్నా ఎక్కువసార్లు నీల విరోచనాలు అవుతుంటే డయేరియాగా పరిగణించవలసి ఉంటుంది. వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీరు ఇతర ద్రవాలు తగినంత తాగేలా చూసుకోవాలి. పిల్లలకు విరేచనాలను ఆపేసే మందులు ఇవ్వవద్దు. సాధారణంగా పిల్లలకు వీటి అవసరం ఉండదు. వీరికి ఇవి క్షేమం కాదు. 12 నెలల్లోపు పిల్లల్లో రక్త విరోచనాలు అవుతున్నా, 2-3 గంటలైనా ఏమీ తినలేకపోతున్నా, తాగకపోతున్నా, కడుపు నొప్పితో బాధపడుతున్నా, ఉండాల్సిన విధంగా లేకపోయినా, బలహీనంగా కనిపిస్తున్నా, పిలిచినా స్పందించకపోతున్నా వెంటనే డాక్టర్కు చూపించాలి. నోరు ఎండిపోవటం, దాహం 4-6 గంటల వరకు మూత్రం పోయకపోవటం లేదా డైపర్ తడపకపోవటం, ఏడుస్తున్నప్పుడు కన్నీరు రాకపోవటం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినా తాత్సారం చేయరాదు. సత్వరం ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఇక దీర్ఘకాల డయేరియా. 2 వారాలైనా విరోచనాలు తగ్గకపోతే దీర్ఘకాల డయేరియాగా పరిగణిస్తారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. విరోచనాలతో పాటు బరువు తగ్గటం, మలంలో రక్తం, రక్తహీనత ఉన్నట్లయితే నిశిత పరిశీలన అవసరం. పేగుపూత, పెద్ద పేగులో పుండ్లు, పెద్ద పేగు క్యాన్సర్, పేగుల్లో క్షయ వంటి సమస్యలు ఏమైనా దీనికి కారణం కావచ్చు. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ బారిన పడ్డవారిలో కడుపు నొప్పి, అలాగే కొన్ని రోజులు మలబద్ధకం, కొన్ని రోజులు విరోచనాలు వేధిస్తుంటాయి. ఇది బాగా చిరాకు కలిగిస్తుంది. అయితే దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీరికి హిమోగ్లోబిన్, సిఆర్పి సీరం అల్బుమిన్, సిఈఏ ఫీకల్ కాల్ ప్రొటెక్టిన్, సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు చేయవలసి ఉంటుంది. అయితే ఒక మాదిరి డయేరియాతో బాధపడేవారికి ఇంటి చికిత్సే సరిపోతుంది. ముఖ్యంగా 48 గంటల్లోపు లక్షణాలు తగ్గుముఖం పడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసిన అవసరమేమీ లేదు. నీళ్ల విరోచనాలతో పెద్ద ప్రమాదం ఒంట్లో నీటి శాతం తగ్గిపోవటమే. కాబట్టి తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. మూత్రం రంగు, ఎన్నిసార్లు మూత్రం వస్తోందనే దాన్ని బట్టి నీటి అవసరాన్ని గుర్తించవచ్చు. మూత్రం తక్కువసార్లు అలాగే ముదురు రంగులో వస్తున్నట్లయితే నీటి శాతం తగ్గినట్లే. గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపి తాగటం మంచిది. ఇప్పుడు లవణాలు, గ్లూకోజ్తో కూడిన ఓఆర్ఎస్ పొడి ప్యాకెట్లు కూడా లభిస్తున్నాయి. ఈ పొడిని నీటితో కలిపి తీసుకోవాలి. ఒక మాదిరి మధ్యస్థ డయేరియా చాలా వరకు దీంతోనే తగ్గిపోతుంది. నోటి ద్వారా ద్రవాలు తీసుకోలేని స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చి రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కించవలసి ఉంటుంది. వీరు తీసుకోవలసిన ఆహారం: విరోచనాలు తగ్గటానికి ప్రత్యేకించిన ఆహారం పదార్థాలేవీ లేవు. అయితే విరోచనాలు ఉధృతంగా అవుతున్నప్పుడు తగినంత పోషకాహారం తప్పనిసరి. తేలికగా జీర్ణమయ్యేవి తినాలి. పెరుగన్నం, ఇడ్లీ వంటివి మేలు.
ఒకవేళ ఆకలిగా లేనట్లయితే కొద్ది రోజుల వరకు కేవలం ద్రవాహారమే తీసుకోవటం మంచిది. నివారణ: నీళ్ల విరోచనాలను పూర్తిగా నివారించుకోవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. ఆహారం నీరు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని చాలా వరకు నియంత్రించవచ్చు. ఆహార శుభ్రత: అప్పుడే వండిన ఆహారం తినాలి. కలుషితమైన నీటిని తాగకూడదు. పచ్చి పాలు, పాశ్చరైజేషన్ చేయని పాలతో చేసిన పదార్థాలు తీసుకోవద్దు. పండ్లు, కూరగాయలను పూర్తిగా శుభ్రంగా కడిగాకే తినాలి. ఫ్రిడ్జ్లో 40 డిగ్రీల ఫారెన్హీట్, ఫ్రీజర్లో 0 డిగ్రీల ఫారెన్హీట్, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ప్యాకెట్లలో అమ్మే తినటానికి సిద్ధంగా ఉండే పదార్థాలు, ముందే వండిన వంటకాలను వీలైనంత త్వరగా తినేయాలి. పచ్చి మాంసం, చేపలు, కోడి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు తగలనీయవద్దు, విడిగా ఉంచాలి. కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి కోసిన తరువాత చేతులు, కత్తులు, కటింగ్ బోర్డులను పూర్తిగా శుభ్రం చేయాలి. మాంసాన్ని వండేటప్పుడు పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. పచ్చిసొన గట్టిపడేంత వరకు గొడ్లను ఉడికించాలి. ఇక చేతుల శుభ్రత: ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా చూసుకోవడానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవటం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. మల విసర్జన అనంతరం భోజనానికి ముందు విధిగా చేతులు కడుక్కోవాలి. సబ్బుతో 15 నుండి 30 సెకండ్ల పాటు బాగా రుద్దుకుని చేతులను కడుక్కోవాలి. గోళ్ళు, వేళ్ల మధ్య మణికట్టు కూడా శుభ్రమయ్యేలా కడుక్కోవాలి. తరువాత పొడి టవల్తో తుడుచుకోవాలి. వీటికి బదులు శానిటైజర్ను కూడా ఉపయోగించవచ్చు. ఇక డాక్టర్ను ఎప్పుడు కలవాలి? పెద్ద మొత్తంలో విరోచనం అవుతూ డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినప్పుడు, విరోచనం తక్కువగా అవుతున్నా మలంలో రక్తం జిగురు పడుతున్నప్పుడు, రక్త విరోచనాలు లేదా మలం నల్లగా వస్తున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత 102.3 డిగ్రీలు ఉన్నప్పుడు, రోజుకు 6 అంతకన్నా ఎక్కువసార్లు విరోచనాలు అవుతున్నప్పుడు, లేదా 48 గంటలైనా విరోచనాలు తగ్గకపోయినప్పుడు, తీవ్రమైన కడుపు నొప్పి, విసర్జన సమయంలో నొప్పి వస్తున్నప్పుడు. వీటిల్లో 1 అంతకన్నా ఎక్కువ లక్షణాలుంటే అసలు తాత్సారం చేయరాదు, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. యాంటీబయాటిక్స్ వాడిన తరువాత విరోచనాలు వేధిస్తున్నా, 65 ఏళ్ళు పైబడినా, ఇతరత్రా జబ్బులున్నా, రోగనిరోధక శక్తి క్షీణించినా త్వరగా డాక్టర్కు చూపించుకోవాలి. ఈరోజు మనం డయేరియా లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.